సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే అందమే అసూయ పడేలా అండ్ బాపు గారి బొమ్మని మనం పేపర్లో చూసాం కదా. సో తను రియల్గా ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. షీఈస్ నన్ అదర్ దాన్ ఎంబి చౌదరి గారు. సో ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో. సో వారి మాటల్లో రీసెంట్గా మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లో ఒక సెన్సేషన్, ఇన్స్టాగ్రామ్లో కూడా తను వీడియోస్కి ఎంతోమంది కుర్రకారైతే పడిపోయారని చెప్పాలి. సో ఈవెన్ నా క్రష్ కూడా అని చెప్పొచ్చు. సో షీఈస్ దేర్ విత్ అస్ అండ్ యూ లెట్స్ టాక్ ఫ్యూ వర్డ్స్ విత్ హర్. సో హాయ్ మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాను. పెద్దవాళ్ళు చేసేస్తున్నారు నమస్తే అని చెప్పేసి మీరు. సో చెప్పండి, ప్రజెంట్ యూట్యూబ్లో ఒక సెన్సేషన్ అయిపోయారు మీరు అందరూ కూడా మీరు అండ్ సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు సడన్గా? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా మంది గుర్తుపట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట చాలా బాగుంది అని అంటాం. ఐ ఫెల్ వెరీ గుడ్. ఎందుకంటే నా యూట్యూబ్లో ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు చిన్న చిన్న వ్లాగ్సే తప్పితే ఎప్పుడు పర్సనల్గా నేను ఇన్వెస్ట్ చేసి చేసిందంటూ ఏం లేదు. సో మొదటి పాట అమ్మవారి పాటతో స్టార్ట్ చేశాను అనమాట, బోనాల పాట. సో బాగా వెళ్తుంది. యా, బోనాలు సాంగ్లు కూడా ఒక అందమైన, అసలు ఎంత అందంగా ఉన్నారో చక్కగా. ఒకసారి ఆ పాట పాడతారు ఇప్పుడు మా కోసం? లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఎందుకంటే చాలా అందంగా ఉన్న పాటని నేను కూని చేసినట్టు అవుతుంది. అందమైన అమ్మాయి పాట పాడితే అందంగానే ఉంటుంది, ఎలా పాడినా అందంగానే ఉంటుంది. అందంగా ఉన్న వాళ్ళు అందంగానే ఉండాలండి, పాడి పెంట చేసుకోకూడదు. ఓకే ఫైన్ మ్యామ్. సో చెప్పండి మీ గురించి, లైక్ ఎక్కడ మీ ప్రాపర్ అండ్ ఆల్? నా ప్రాపర్ వచ్చేసి భద్రాచలం చెర్ల అండి. అక్కడ స్కూలింగ్ థర్డ్ క్లాస్ వరకు అక్కడే, ఇంకా అక్కడ నుంచి అందరం ఇటు హైదరాబాద్ కు వచ్చేసాం అన్నమాట. సో వి ఆర్ సెటిల్ హియర్. ఓకే. సో ఏం చదువుకున్నారు? కంప్యూటర్ సైన్స్. ఓకే. సో న్యూస్ ప్రెజెంటర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇప్పుడు ఒక యూట్యూబర్. సో ఇప్పుడు ఒక సెలబ్రిటీ. సెలబ్రిటీ అనేది పెద్ద మాట. ఎందుకు మూవీస్ లో కానీ సీరియల్స్ లో ట్రై చేయలేదు మీరు? అంటే ఈ షార్ట్ టైంలో కొన్ని ఆఫర్స్ అయితే వచ్చాయండి. సో ఏదన్నా మంచి క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా మూవీస్లో కనిపిస్తాను. ఓకే. సో మీరు మూవీస్లో కనపడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, నేనే కాదు. థ్యాంక్ యూ. సో చెప్పండి మీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఓకే. అమ్మ హౌస్ వైఫే. ఓకే. సో అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి చాలా కష్టం కాబట్టి మన ల్యాండ్స్ అన్ని అక్కడే ఉన్నాయి, ఇక్కడేం లేవు. సో ఇక్కడ నాన్నగారు వచ్చిన తర్వాత హాస్టల్స్ నడిపారు. హాస్టల్స్ నడిపారు, బాగా క్లిక్ అయినాయి అవి కూడా. సో తర్వాత ఇంకా మేమందరం అన్నయ్య వాళ్ళందరం సెటిల్ అయిన తర్వాత నాన్నగారు వాళ్ళని ఇంట్లోనే ఉంచేసాం ఇంకా. సో బట్ ఇప్పటికీ నాన్నగారు ఇంకేదన్నా చేయాలి, ఇంకేదో ఒకటి చేయాలి. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. ఓకే. సో ఇంకేదో ఒకటి చేయాలన్న ఫీలింగ్ లోనే ఉంటుంటారు. సో ఓకే, చెప్పండి మీ బ్రదర్స్ గురించి. పెద్దన్నయ్య వచ్చేసి బిజినెస్ అండి, చిన్న అన్నయ్య తెలంగాణ హైకోర్టు జడ్జ్. సూపర్. అక్క ఎల్ఐసి. లాస్ట్ అని వచ్చేసి వింగ్స్ కాస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తూ అందులోనే బిజినెస్ పెట్టుకున్నారు. సో ముగ్గురు అన్నయ్యలకి ముద్దుల చెల్లెలు. ఎలా చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని? బాగా చూసుకుంటారండి. ఓకే. సజెషన్స్ ఎలా ఇస్తూ ఉంటారు? సజెషన్స్ అనేవి అంటే ఏదైనా రాంగ్ వేలో వెళ్తే ఖచ్చితంగా చెప్పుండే వాళ్ళేమో. ఇప్పటి వరకు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి, ఒకసారికి రెండు మూడు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకో అని చెప్తారు. అంటే సినిమాల్లో లాగా ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సో వాళ్ళకి ఏమన్నా? లేదు లేదండి. అంటే ఇది ఒక రాక్షసి, దానికి అదే ఏదో ఒకటి చేసుకుంటది కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఓకే. లైక్ మా డాడీకి ఏంటంటే లాస్ట్ అని ఇంటికి రాకపోయినా కాస్త కంగారు పడతారు, కానీ ఇదేం కాదు, ఏం కాదు, వేరే వాళ్ళని కొట్టని వస్తుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు అనమాట. ఓకే. సో ఇంత అందమైన అమ్మాయికి ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చాయి? వచ్చాయండి. అంటే డైరెక్ట్ గా చాలా రేర్, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో. రేరా? అసలు కామెంట్స్ చూస్తుంటే అన్ని అవే కదండి. అదే లైక్ కమెంట్స్ లోనే ఎక్కువగా అవి. ఇంకా నేను ఎవరైనా నచ్చితే ఇట్లా పెట్టడం అది అంటే అది కామన్ గా తీసుకుంటాను, కానీ ఎప్పుడు నాటికెప్పుడు తీసుకుని, ఎందుకంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి. సో మరి ఫ్యూచర్ లో ఎలాంటి హస్బెండ్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు? నాకంటే కొంచెం హైట్. ఓకే చాలు. ఓకే. మీ హైట్? నా హైట్ అండి 5'8". ఓకే. సో 5'10" హియర్. ఇంకా ఇంకా నన్ను అర్థం చేసుకోవాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి విత్ మై ఫ్యామిలీ. ఓకే. సూపర్, గుడ్ గుడ్. సో అయితే చాలా క్వాలిటీస్ మరి మనలో కూడా ఉన్నాయి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఓకే మ్యామ్. సో ఫ్యూచర్ ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు, ఏంటి ప్లాన్స్ ఎలా ఉన్నాయి?
ఫ్యూచర్ అంటూ అంటే మంచి ఛాన్సెస్ వస్తే మూవీస్లో కనిపిస్తాను, లేదంటే ఆర్ ఎల్స్ స్మాల్ స్క్రీన్లో కనిపిస్తాను. సో ఆల్రెడీ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? అంటే ఆఫర్స్ వస్తున్నాయండి, బట్ నాదేంటంటే వెళ్ళేదే ఒక మంచి వేళ వెళ్ళాలి అనేది నాది. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా, బట్ చాలా మంది అంటున్నారు చిన్న ఆపర్చునిటీ రాగానే వెళ్ళిపోవాలి అని చెప్పేసి. కొంచెం కష్టమైనా సరే వెయిట్ చేసే వెళ్దామని చెప్పేసి. గుడ్ గుడ్. అండ్ బోనాల్ సాంగ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అంటే చెప్తే నవ్వుతారేమో చాలా మంది. చెప్పండి. ఫాలోవర్స్ వస్తున్నారు అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు ఫోక్ సాంగ్ అని అనుకున్నాం. సో నాది ఏంటి అని అంటే అమ్మవారిని బాగా ట్రస్ట్ చేస్తాను, సాయిబాబా అమ్మవారు. సో మొదటి సాంగ్ అమ్మవారు దాంతోనే వెళ్దాము. సో దగ్గరలో బోనాలు ఉన్నాయి కాబట్టి వి చూస్ దట్. సో ఆడియన్స్ పల్స్ పట్టేశారు అంటే ఆ పట్టడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. పూజ జరిగింది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 అనుకున్నాము, కాకపోతే కొంతమంది వాళ్ళ డిస్టర్బ్ అయింది సెట్ ఆ ప్లేస్ మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. తర్వాత మళ్ళీ అక్కడ నాకున్న డాన్సర్స్ వీళ్ళందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. అబ్బాయిలు జానులరి తన అమ్మాయితో వాళ్ళ గ్రూప్ టోటల్ గా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇలా పూజ జరిగిందో లేదో వర్షం ఒక్కసారి స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మోకాల లోతు వరకు వాటర్ ఉండిపోవటం, ఆ సెట్ మళ్ళీ మొత్తం మార్చాల్సి వచ్చింది అనమాట. అమ్మవారి ప్రతిమలన్నీ మళ్ళీ తీసుకెళ్లి వెనక ఒక టెంపుల్ దగ్గర పెట్టడం, ఇంకా అవన్నీ నాకు బాయ్స్ లేరు అంటే వర్క్ చేసే బాయ్స్ లేరు అనమాట, వస్తారనుకున్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. నేను నాతో పాటు నా ఫ్యామిలీ డాన్సెస్ చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ. నేను ఆ సాంగ్ సక్సెస్ అయినా కాకపోయినా థ్యాంక్ఫుల్ మాత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాను. ఎన్ని రోజులు పట్టింది సాంగ్ చేయడానికి? 5 hours, 6 hours అండి. యాక్చువల్లీ చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు 2-3 days పట్టుద్ది ఒక సాంగ్ చేయటానికి అని అన్నారు, కానీ ఆ వర్షం పడింది, ఒక 3 hours ఆగాము, మళ్ళీ భోజనాలు చేసిన తర్వాత వచ్చి చూస్తే కాస్త నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి. తర్వాత మళ్ళీ అమ్మవార్ల అవన్నీ ప్రతిమలు కడిగి మళ్ళీ తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెట్టి మళ్ళీ దానికి అమ్మవారిది అంటే ఇది చెప్పొచ్చు లేదు తెలీదు, అమ్మవారిది బ్లాక్ అమ్మవారు మాకు తీసుకొచ్చి ఇచ్చారు, మళ్ళీ దానికి ఆయిల్ వేసి దాని మీద పసుపు చల్లి పసుపు లాగా అమ్మవారిని మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. అదంతా ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము షూట్ స్టార్ట్ చేసింది 4 o'clock స్టార్ట్ చేసాం. ఆ పూజదంతా మార్నింగ్ జరిగితే మిగతా డాన్స్ దంతా ఆఫ్టర్ 4 జరిగింది. 4 to 8 లోపు టోటల్ గా ఫినిష్ అయిపోయింది. హరిత గారు రావటం, లక్కీలీ నాకేంటంటే అసలు డాన్స్ రాదు, ఆవిడ లైక్ అసలు మెస్మరైజ్ అసలు చాలా బాగా అసలు అంటే ఇట్లా ఒక స్టెప్ ఇలా చెప్పంగానే అందుకొని వేయటం అనేది అంటే నాకు రాదు కాబట్టి ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటాను. అండ్ ఆవిడ గ్రేస్ ఇంక మనం ఎవరూ చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ మనం అందరం స్క్రీన్స్ లో చూస్తూనే ఉంటాము. సో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఇప్పుడు మన కల్చర్ చూస్తుంటే అడ్వాన్స్డ్ లో ఉన్నాం, మోడర్న్ వరల్డ్ లో ఉన్నాం. సో ఈ టైంలో కూడా ఒక అందంగా అభినయంతో చీర కట్టుకొని వచ్చేవారు ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. సో చీర కట్టుకుని అలా పద్ధతిగా ఉండడానికి కారణం ఏంటి? ఇష్టం, సెల్ఫ్ గా ఇష్టం. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా దీనికి? సౌందర్య గారు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య గారు.